తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 92వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ భవన్ ఆవరణలోని అన్న ఎన్టీఆర్ దామచర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మంచితనానికి నిలువెత్తు రూపం దామచర్ల అని, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందే విధంగా కృషి చేసిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని, ఆయన చూపిన మార్గంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తారు మని తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్ద ఆయనగా, విద్యావేత్తగా, ఎంతో మానవీయ మూర్తి, కష్టే ఫెయిల్ అని చెప్పని తన జీవితం మొత్తం కష్టపడతా ఒక మంచి వ్యక్తిగా జిల్లా మొత్తం గుర్తించబడిన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు వారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈ రోజున పేదలకి బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఈ రోజున ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతేనేమి ఆయన చూసి, ఆయన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. మేము ఎప్పటికీ దామచర్ల కుటుంబం బాటలో నడుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. పెద్ద ఆయన అయినటువంటి కీర్తిశేషులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా వారికి ముందుగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆ రోజు నీతిగా న్యాయంగా రాజకీయం చేసి అందరి మన్ననలు పొందినటువంటి మంత్రిగా రాష్ట్రం మొత్తంలో కూడా దామచర్ల కుటుంబం నిలిచింది, ఆంజనేయులు గారు నిలిచారు. అదే వారి బాటలోనే ఈ రోజున మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి జనార్దన్ గారు కూడా అలాగే మంచి పేరు తెచ్చుకొని జిల్లాలో అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు. అదే బాటలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రాజకీయం చేయాలి, నాయకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వానికి నిలువెత్తు రూపం కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి వేడుకలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా జరిగాయి. ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రిగా
దేవాదాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాకి చేసినటువంటి సేవలు, ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎనలేనటువంటివి. ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన బాటల్లోనే ఆయన మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారు జిల్లాని ఎంత అభివృద్ధి పథంలో నడిపారో కూడా అందరూ చూశారు. మేము ఎప్పుడు కూడా దామచర్ల కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే అంతవరకు కూడా ఆయన బాటలోనే నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఘనంగా మన నివాళులు అర్పిస్తున్నాం. దామచర్ల ఆంజనేయులు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎన్నో విధాలుగా పాటుపడిన వ్యక్తి. వారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, పీడిసిసి బ్యాంక్ చైర్మన్గా, కొండేపు శాసనసభ్యులుగా, దేవాదాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా అనేక సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చనిపోయే వరకు కూడా పనిచేయటం జరిగింది. మధ్యలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 1991లో పర్చూరు ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయన ఓటమికి కూడా సిద్ధపడి ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. వారు జీవితాంతం తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. అదే బాటలో నేడు మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు 2009 నుంచి ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 9 సంవత్సరాలు పనిచేయటం, శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశారు. వారి బాటలోనే భవిష్యత్తులో మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి అవే ఆయనకి మేము అర్పించే నివాళులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మాజీ మంత్రివర్యులుగా ప్రకాశం జిల్లా కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా చాటినటువంటి గొప్ప వ్యక్తి, ప్రకాశం జిల్లాలో పెద్ద ఆయనగా మరి పిలవబడినటువంటి వ్యక్తి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా సేవాభావం, సేవా గుణం, ఎక్కువగా విద్యాదాతగా మంచి పేరు తెచ్చుకొని అనేక విద్యా సంస్థలు స్థాపించినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు మరి గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్ గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఆయన ఆంజనేయులు గారి ఆశయాల్లో నడుస్తూ మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారిని రేపు తిరిగి 2024లో ఎమ్మెల్యేగా చేసుకునే వరకు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. అవినీతి కాలుష్యంతో నిండిపోయిన ఇప్పుడున్న రాజకీయాల్లో అవినీతి లేని నిజాయితీ పరుడు అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో మరి దామచర్ల ఆంజనేయులు గారు ఒకరని ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయనకి విద్య అంటే ఎంతో ఇష్టం అని తెలిసింది. ఆ విద్య కోసం మరి దామచర్ల సగువయమ్మ డిగ్రీ కాలేజీలు కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీలు కానివ్వండి, ఈరోజు స్థాపించారంటే ఆయన పుణ్యమే. అంతేకాకుండా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఊర చెరువు అలా మురిగ్గా ఉన్నప్పుడు ఆయన మార్కెటింగ్ యార్డు స్థాపించారు, అది కూడా ఆయన ఘనతగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి దేవాలయాలను ఎన్నో పునరుద్ధరించి బాగు చేయడం జరిగింది. మరి అలాంటి మహోన్నత మంచి వ్యక్తికి మంచి బాటలో నడిచి మేము ఆయన నడిచిన బాటలోనే మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేమే, మహిళలం అయితేమే ఆయన బాటలో నడిచి నడవడమే మేము ఇచ్చే గణనీయమైన నివాళి అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.